అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకతో దేశ విదేశాల్లో ఉన్న రామభక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ట వేడుకని కల్లారా చూసి సంతోషంతో పొంగిపోయారు. అంతేకాదు దేశం మొత్తం రామనామ జపంతో పండుగ వాతావరణంలా మునిగిపోయింది. పైగా దేశమంతా మరోసారి దీపావళి వేడుకలు కూడా జరుపుకున్నాయి. ఇక 23 నుండి సామాన్య ప్రజలకి కూడా బాలరాముని దర్శించుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఇలా ఉంటే అర్ధరాత్రి సమయంలో రామమందిరంకి ఒక అమ్మాయి ఒంటరిగా గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళిందని, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఒక వింత సంఘటన చోటు చేసుకుందని తెలిసింది. అయితే ఆ అమ్మాయికి అసలు ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ విషయం వెనుక ఎంత నిజం ఉందో అని దాని గురించి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి వీడియోని. మామూలుగా కొంతమందికి దేవుడి పట్ల అమితమైన భక్తి ఉంటుంది. ఆ భక్తితో తమ జీవితం మొత్తం దేవుడి ధ్యానంలో ఉంటూ దేవుడికే అంకితం చేస్తూ ఉంటారు. చెప్పాలంటే రాముడి భక్తురాలైన శబరి ఒకరు అని చెప్పాలి. శబరి గురించి, ఆమెకి రాముడి మీదున్న భక్తి గురించి, రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. రాముణ్ణి దర్శించుకోవడం కోసం ఆమె వేచి చూసినంత మరెవ్వరూ చూడలేరని చెప్పాలి. అయితే ఇప్పుడు అయోధ్యలో ఉన్న బాలరాముణ్ణి చూడడం కోసం కూడా మరో శబరి లాంటి అమ్మాయి వచ్చిందని చెప్పాలి. అవును, ఒక అమ్మాయి రాముడి మీద ఉన్న అపారమైన భక్తితో ఆయన చూడటం కోసం చాలా దూరం నుండి వచ్చి చాలా పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. గర్భగుడిలో ఒక అద్భుతం కూడా చూసిందని చెప్పాలి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు శ్రీరాముణ్ణి దర్శించుకోవడం కోసం దాదాపు 500,000 మంది వచ్చారని, కానీ కేవలం 2.5 లక్షల మంది వరకు దర్శనం కల్పించారని, దీంతో అక్కడున్న పరిస్థితుల వల్ల ఆ తర్వాత గుడి తలుపులు మూసేయాల్సి వచ్చిందని మనం నిన్న చూసాం. అయితే మిగిలిన వారిలోనే ఆ అమ్మాయి ఉందని కూడా తెలిసింది. తెలిసిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పేరు లక్ష్మి అని, కానీ ఆమెకి రాముడి మీద ఉన్న భక్తితో రామలక్ష్మిగా తన పేరు మార్చుకుందని తెలిసింది. అయితే ఇంతమంది భక్తులలో ఆమె ఒక్కతే ప్రత్యేకంగా నిలవడానికి కారణం ఏంటంటే ఆమెకి రాముడి మీద ఉన్న అమితమైన భక్తి. ఇక ఆ భక్తితోనే ఆమె అక్కడి ఆలయ అధికారులు దృష్టిలో పడింది. అయితే అక్కడి పరిస్థితుల కారణంగా మరుసటి రోజు దర్శనం కల్పించడం కోసం గుడి తలుపులైతే మూసేశారు ఆలయ అధికారులు. అయితే రామలక్ష్మి మాత్రం ఎలాగైనా రాముణ్ణి దర్శనం చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుంది. కారణం, ఆమెకి శ్రీరాముడు అంటే చాలా చాలా భక్తి, అమితమైన ప్రేమ. రాముడి కోసం ఏమైనా చేసేంత అభిమానం రామలక్ష్మిలో ఉంది. ఇక ఈ మందిరం కోసం ఎదురు చూసే వాళ్ళలో రామలక్ష్మి కూడా ఒక్కరు. ఆ రామయ్య దర్శనం కోసం తహతహలాడిపోతూ ఉంది. అంటే ఈమె మరో శబరి లాంటి రామభక్తురాలని చెప్పుకోవాలి. ఇక తన జీవితం మొత్తం శ్రీరాముడికి అంకితం అన్నట్లుగా జీవిస్తోంది రామలక్ష్మి. అయితే శ్రీరాముణ్ణి స్వయంగా చూడడం సాధ్యం కాదు కాబట్టి అయోధ్యలో ఉన్న శ్రీరాముణ్ణి చూసి ఆయనను తన చేతులతో తాకి తన జన్మ ధన్యం చేసుకోవాలని అనుకుని అయోధ్యకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుండి ఒంటరిగా వచ్చింది రామలక్ష్మి. కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడి పరిస్థితుల కారణంగా దర్శన అవకాశం లేకపోవడంతో చాలా నిరాశ చెందింది. ఇక లోపలికి వెళ్ళడానికి అక్కడున్న సెక్యూరిటీని కూడా బతిమిలాడడంతో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవమ్మా, కావాలంటే ఉదయం వరకు ఉండి దర్శనం చేసుకుని వెళ్ళు అని అన్నారు. దాంతో రామలక్ష్మి, ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఇక నా వల్ల కాదు, ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్లకుండా ఆ రామయ్యని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, ఈ ఒక్క రాత్రి కూడా ఆగలేను అని, సరేలే అని ఉదయం వరకు ఉండాలని నిర్ణయించుకుని అక్కడే ఒక చోట కూర్చుని రామనామ జపం చేస్తూ ఉంది. కానీ తనకి ఎందుకో ఆ సమయంలో రాముణ్ణి చూడాలని, అంత దగ్గరలో ఉండేసరికి ఆగలేక ఎలాగైనా రాముణ్ణి చూసేయాలని అనిపించింది. ఇక ఉదయం వరకు వేచి చూడాలంటే చాలా కష్టం ఉందని, దీంతో ఆ చీకటి సమయంలోనే రాముణ్ణి దర్శించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది రామలక్ష్మి. కానీ అక్కడ బాగా సెక్యూరిటీ ఉండడంతో తనకి గర్భగుడిలోకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించలేదు. అయితే కాసేపు అలాగే ఎదురు చూసి అక్కడ ఎవరూ లేని సమయంలో గర్భగుడి వైపు వెళ్ళింది. అయితే అక్కడ గర్భగుడి తలుపులు వేసి ఉంచడంతో రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అప్పటికే సమయం 3 కావస్తుంది. కానీ ఎలాగైనా దేవుని దర్శనం చేసుకోవాలని అనుకుంది. అయితే కాసేపు అక్కడే ఒక చోట దాంకుని కూర్చుని ఉంది. గర్భగుడిని సూర్యోదయం కాకముందే శుభ్రం చేయడానికి అక్కడికి 2 పూజారులు వచ్చారు. అయితే వాళ్ళ కంట పడకుండా అక్కడే ఒక చోట కూర్చోగా ఆ పూజారులు గర్భగుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అయితే ఇదే అవకాశం అనుకుని రామలక్ష్మి లోపలికి వెళ్లాలని అనుకుంది. కానీ లోపల పూజారులు ఉండడంతో ఎలాగాని మళ్ళీ వెనకడుగేసింది. అయితే కాస్త తెల్లవారుజామున కావడానికి రావడంతో పూజారులు సూర్యోదయం కాకముందే గర్భగుడిని శుభ్రం చేసి దీపాలు వెలిగించి ఆ తర్వాత తలుపులు మూసేయకూడదు కాబట్టి అలాగే ఉంచి మరో దేవుల విగ్రహాలను శుభ్రం చేయడానికి అక్కడ నుండి వెళ్లారు. ఇంకా ఇదే ఛాన్స్ అనుకుని దీంతో మేలుకొని ఉన్న రామలక్ష్మి
లక్ష్మి వారిని గమనించి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే గర్భగుడిలోకి అడుగైతే పెట్టేసింది. దీంతో వెళ్ళడంతోనే ఆమె బాలరాముణ్ణి ఆ రూపంలో చూసి ఉన్నా అసలు ఇంకా ఆమెకి ఒళ్ళంతా పులకరించిపోయింది. కాసేపు అట్లాగే ఆగి నిలబడిపోయి ఏడుస్తూ నుంచి ఉండిపోయింది. కారణం తనకు ఎంతో ఇష్టమైన రాములు వారిని చూసిన రామలక్ష్మికి ఒకేసారి ఏం అర్థం కాక ఆయనను అలా చూస్తూ కంటనీరు గారుస్తూ ఉండిపోయింది. చేతులు జోడించి దన్నం పెట్టుకుంది. ఈ జన్మకి ఇది చాలు, ఇంకా నేను బతికినా బతకపోయినా నాకు ఇది చాలు అంటూ ఆ దేవుడికి నమస్కరించుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలని అనిపించలేక ఇక ఈ జన్మకి ఆయనతో కలిసిపోతే బావుండు అన్నట్లుగా అనిపించిందట రామలక్ష్మికి. అయితే రాములు వారిని అలాగే చూస్తూ ఉండగా తనకి ఇలా నేరుగా దర్శించుకునే అవకాశం కలగడంతో తన జన్మ ధన్యమైందని చెప్తూ కళ్ళు తెరిచి దండం పెట్టుకుంది. అప్పుడే రాములు వారి మెడలో ఉన్న పూలదండ నుంచి ఒక పువ్వు అయితే కింద పడడంతో రామలక్ష్మి ఇంకా మరింత తృప్తి పడింది. అంటే రాములు వారి దృష్టి తనపై ఉందని, అందుకే పువ్వు ద్వారా నన్ను ఆశీర్వదించాడు అని ఆమె అనుకుంది. అయితే ఇదంతా గర్భగుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అక్కడున్న అధికారులు వెంటనే గమనించడంతో గర్భగుడికి హుట్టాహుట్టిన అక్కడికి చేరుకున్నారు. దీంతో రామలక్ష్మి వారికి అన్ని విషయాలు చెప్పేసింది. నన్ను క్షమించండి, ఇలా చేసినందుకు నేను ఆ రామయ్య చూడకుండా ఉండలేకపోయాను, ఆ రాముడు అంటే నాకు అమితమైన భక్తి, దయచేసి నన్ను క్షమించండి అని వాళ్ళకి చెప్పుకున్నది. రాముడి పట్ల ఉన్న భక్తి గురించి వాళ్ళకి చెప్తూ ఉండగా ఆ సమయంలో రామలక్ష్మికి తెలియకుండానే కంట్లో నుండి నీళ్లు రావడంతో ఇక అధికారులు కూడా ఆమె మాటలు విని ఆమెకి రాముడి మీద ఉన్న భక్తి ఎటువంటిదో అర్థం చేసుకున్నారు. ఇక ఆమెకి ఆ సమయంలో మరోసారి రాములు వారిని దర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో రామలక్ష్మి జన్మకి ఇది చాలు అని వాళ్ళతో చెప్పుకొని మరోసారి రాములు వారిని దర్శించుకుని అక్కడి నుంచి రాములు వారికి కొంత కానుకలు ఫలాలు సమర్పించి అక్కడి నుంచి రాములు వారిని చూస్తూ ఆయన్ని వదిలి వెళ్లాలని లేక బలవంతంగా వెళ్ళినట్టు తెలిసింది. ఇక అధికారులు కూడా ఆమె చెప్పిన విషయం పూసగుచ్చినట్లుగా చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం బాగా వైరల్ అవుతుందని తెలిసింది. వాళ్ళు కూడా ఇంకా ఏమీ అనకుండా ఆమెని బయటికి పంపించేశారు. నిజానికి ఇలాంటివి జరుగుతాయా అనే అనుమానం వస్తూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు జరిగే పరిణామాలు కూడా ఉంటాయి. పైగా కొందరు భక్తుల్ని చూస్తే నమ్మడం తప్పదు అని అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే, ఎందుకంటే కొందరు దేవుడి మీద ఉన్న అమితమైన భక్తితో తాము ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇక ఇలాంటివి నాస్తికులు కొట్టిపారేస్తూ ఉంటారు, కానీ దేవుడు అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం వీటిని ఎంతో నమ్మకంగా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ అయోధ్యకి సామాన్యుల దర్శన అవకాశం కల్పించిన రోజు మాత్రం వచ్చిన జనాలను చూస్తే చాలు వాళ్ళకి శ్రీరాముడి పట్ల ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. ఇదంతా ఇలా ఉంటే మొత్తానికి 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం, అందులోని బాలరాముని ప్రతిష్ఠించడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయమే. ఎందుకంటే మన హిందువులు అయోధ్యలో రామ మందిరం కోసం ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వెనకడుగు మాత్రం వేయలేదు. అలా రామ మందిరం కోసం న్యాయమైన తీర్పు వచ్చే వరకు ఓపికతో పోరాడారు. ఇక ఎప్పుడైతే సుప్రీంకోర్టు హిందువు ముస్లిం మతస్థులకి ఆలయం మసీదు విషయంలో సమానమైన తీర్పు ఇచ్చిందో ఇక అప్పుడు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. అలా కోర్టు నుండి తీర్పు వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రామ మందిరాన్ని నిర్మించారు. పైగా రామ మందిర నిర్మాణానికి పెద్ద పెద్ద వ్యక్తుల సహాయం తీసుకోకుండా కేవలం దేశంలో ఉన్న హిందూ మతాల వారి దగ్గర చందా రూపంలో డబ్బులు జమ చేసి ప్రజలు కట్టించిన మందిరం లాగా నిర్మించారు. అలా మొత్తానికి రామ మందిర నిర్మాణం కావడం 22న ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరగడం కూడా పూర్తయిపోయింది. ఇక ప్రాణప్రతిష్ఠ వేడుక అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రామలల్లాని దర్శించుకున్నారు. పైగా బాలరాముడి ఫోటోలు వీడియోలు కూడా బాగా వైరల్ అవడంతో ఆ ఫోటోలు రాముడు స్వయంగా మన వైపు చూస్తున్నట్లు చిరునవ్వుతో చూస్తున్నట్లు అన్నట్లుగా ఉంది. ఇక ఆయన్ని చూడటానికి 2 కళ్ళైతే సరిపోవట్లేదు. ఇక మీరు కూడా అయోధ్యలో ఉన్న బాలరాముడిని దర్శించుకోవాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే మీకు కంపల్సరిగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.